తీసుకుని అవి మాకు మేము తయారు చేసుకునేవాళ్ళం. ఈ లేదా వేరే షాప్లో పనిచేసి దీనికి డబ్బులు పెట్టి చేయించుకునేవాళ్ళం. ఇట్లాగా మ్యాక్సిమం కష్టపడటం అనేటువంటిది అప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి చిన్న ఉద్యోగం అని ఆగల, పెద్ద ఉద్యోగం అని పండగ చేసుకోవాలి. ఉద్యోగం ఆ రోజున అంత వచ్చింది, ఈ రోజున ఎంత వచ్చింది. మనిషి నాకు తెలిసి ఇవాళ రోజున అవకాశాలు కుప్పలు తెప్పలు. జస్ట్ ఫాల్స్ ప్రెస్టేజ్ లేదంటే ఆడపిల్లలు మనం లైట్ తీసుకుంటారు అనేటువంటి ఇగోలతో పోతే తర్వాత నిన్ను ఎవడు పెట్టడు. ఒక్కటి గుర్తు, మొదట మెట్టు లేకుండా పై మెట్టుకు వెళ్ళలేవు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కింద మెట్టు కట్టాలి, పునాది వేయాలి. నువ్వు పునాది వేసాక పైకి వెళ్ళావు అనుకోండి, ఎప్పుడైనా సరే విజయం సాధించాక నీ వెనకాల సమాజం ఉంటుంది. ఓడిన రోజున నిన్ను ఏ ఒక్కడు, అదే దానికి ఒక సామెత కూడా ఉంది కదా, గెలిచినప్పుడు లోకమంతా బంధువులు, ఓడినప్పుడు అనాథ. అలాగే గెలిస్తే లోకమంతా పరిచయం అవుతుంది, ఓడితే లోకం నీకు పరిచయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసుకోవాల్సింది నీ సక్సెస్ని పరిగెత్తించడం. ఇందులో వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటే ఏమవ్వదు. అవకాశాలు లేక ఏడవటం కాదు, అవకాశాలు ఉండి పట్టకేడుస్తున్నాం. కానీ నిరుద్యోగ శాతం పెరగడం వల్ల ఇప్పటికే బీహార్తో పోలిస్తే మనం వెనకబడుతున్నాం అనేది, రాష్ట్రం వెనకబడుతుందా? నిరుద్యోగం పెరిగితే మనం ఇంకా వెనకబోతాం రేపు. ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొంత